రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మా న్యాయమైన 21 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంఘం కొల్చార మండల అధ్యక్షుడు నిజాంపురం ప్రభాకర్ గుప్తా, టీఎస్ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పుర్రే ప్రభాకర్ అన్నారు. కొల్చారం తహసీల్దార్ చంద్రశేఖరరావుకు మండల రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా సమ్మెలో ఉన్న రేషన్ డీలర్లకు టీఎస్ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పుర్రే ప్రభాకర్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపారు. అనంతరం రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు నిజాంపురం ప్రభాకర్ గుప్తా మాట్లాడుతూ రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ న్యాయమైన 21 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నారు. నెలకు 30,000 గౌరవ వేతనం, కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు, రేషన్ బియ్యంతో పాటు ప్రతి నెల కోటాలో వస్తున్న షార్టేజీని అరికట్టాలని అన్నారు. అనంతరం టీఎస్ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పుర్రే ప్రభాకర్ మాట్లాడుతూ రేషన్ డీలర్ల సమ్మెకు ఎంఆర్పిఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు బొజ్జా వెంకటరమణ, సాయిని సిద్ధిరాములు, ఏగొండ దుర్గయ్య, సంతోష్ శ్రీనివాస్, బలరాజ్ రామచంద్రారెడ్డి, శంకర్ పాపాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసి పిలుపు మేరకు రేషన్ డీలర్ల సంఘమైనటువంటి కొల్చారం శాఖ తహసీల్దార్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మరియు మా యొక్క 21 డిమాండ్లను 22వ తారీఖు నాడు మంత్రి గారు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అందులో ఇప్పటి వరకు కూడా ఒక్క జీవో కూడా విడుదల కాకపోవడం వలన మేము మళ్ళీ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారికి చెప్పినా కానీ మీకు కమిషన్ సరిపోదా, అదే విధంగా చేయండి కొన్ని రోజులు అని చెప్పి గంగుల కమలాకర్ గారు బెదిరింపుకు పాల్పడుతున్నారు. మరి అందులో మేము ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత కల్పించే వరకు ఈ సమ్మె విరమింపజేయమని చెప్తున్నాము. ఒక 2,000 రూపాయలు ఒక 100 క్వింటాల్ అమ్మినట్టయితే 70 రూపాయలు కమిషన్ ఇస్తుంది గవర్నమెంట్. అది 4 నెలలకు 5 నెలలకు, ఇప్పటికి 3 నెలల నుంచి పెండింగ్ ఉంది. కమిషన్ ఒక రూపాయి కూడా లేదు. మరి అమాని కాడికి వెళ్ళి మా జేబుల నుంచి ఇవ్వాల్సి వస్తుంది. మరి ఎంతవరకు ఇలా పెట్టుబడి పెట్టుకుంటూ పోవాలి? ప్రభుత్వం డబ్బుల కొరకు భిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నాను. కిరాయి మనీ ఒక అద్దె కిరాయి 2,000 ఉంటుంది, అమాని ఒక 3,000 నుంచి 4,000 వరకు పెట్టాల్సి వస్తుంది. 100 క్వింటాల్ అంతే 7,000 రూపాయలు. 7,000 నుండి ఇవన్నీ పోతే ఒక 2,000 కూడా సుమారు 2,000 రూపాయలు మిగిలవని చెప్తున్నాను. మరి అలా 2,000కు ఒక కుటుంబం ఏ విధంగా జీవనోపాధి జరుగుతుంది? అది ప్రభుత్వంకే వదిలిపెడుతున్నాము. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు కూడా ఈరోజు బంగారు తెలంగాణలో ప్రతి డిపార్ట్మెంటును ఉన్నత స్థాయికి తీసుకెళ్లిండు. మరి ఎందుకు ఆయన రేషన్ డీలర్కి ఈరోజు వరకు కూడా ఏం చేయలేకపోయిండు? మమ్మల్ని కూడా కనికరించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుతున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి రేషన్ డీలర్ల జేఏసీ సంఘము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మండలాలల్లో తహసీల్దార్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి రేషన్ డీలర్లకు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ కష్టాలు చూస్తే ఫస్ట్ నుంచి 20 తారీఖు దాకా కూడా బియ్యం రాకపోవడం కూడా అది చాలా కష్టమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికే వాళ్ళ డిమాండ్స్ ఒక ఉద్యోగ భద్రత కలిగించాలనే దాని మీద వాస్తవమైన మాట. వాళ్ళకు కావాల్సిన మన పని వాళ్ళ పని అంతా వదిలిపెట్టుకొని ప్రజల కోసం ఇంటికాడు ఉండి టైముగా ఆ సర్వర్ కూడా పర్ఫెక్ట్గా కూడా రాకుండా కానీ ఆ సర్వర్ కోసం వెయిటింగ్ చేస్తూ మరి కావాల్సిన ప్రతి రేషన్ దారుకు బియ్యం అందజేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి స్పందిస్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి గారు స్పందించి ఈ రేషన్ డీలర్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పరిష్కరించవలసిన అవసరం 100కి 100% ఖచ్చితంగా అవసరం ఉన్నదని మేము ఎంఆర్పిఎస్ తరఫున మరి ఈరోజు మరి కొల్చారం తహసీల్దార్ గారికి మరి రేషన్ డీలర్ల సంఘంకు మేము పూర్తి సంఘీభావం పలుకుతున్నాం. పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఎప్పుడైనా కూడా సంపూర్ణ మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తున్నాం.